ఒకప్పుడు ఊరమా సినిమాలతో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా కాలం ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డాడు దానికి కారణం ఎన్టీఆర్కి ఉన్న విపరీతమైన మాస్ ఇమేజ్ వల్లే ఈ మాస్ ఇమేజ్ ఆయనకి ఎంత ప్లస్సో అంతే మైనస్ కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మాస్ ఇమేజ్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ కరువు అయ్యారు చాలా కాలం ప్లాప్ల తర్వాత ఆయన మళ్ళీ హిట్ ట్రాక్లోకి ఎక్కింది రాజమౌళి తీసిన యమదొంగ సినిమాతో ఈ సినిమా తర్వాత అందరూ కొత్త ఎన్టీఆర్ని చూస్తారు అదుర్స్ బృందవనం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త దగ్గరైన ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్ళీ వరుస ప్లాబ్బులతో దూరం అయ్యాడు ఇక టెంపర్ సినిమా నుండి కొత్త రకమైన కథలతో వరుసగా ఐదు హిట్లు కొట్టి అన్ని వర్గాల ప్రేక్షకుల దగ్గర అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో అరవింద సమేత సినిమా చేసి భారీ హిట్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తనపైన ప్రచారం చేసి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు ఆయన సినిమాల్లో కూడా కనీసం రాజకీయ ప్రస్తావన తీసుకుని రాలేదు ఇప్పుడు ఏకంగా కేంద్ర ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడిలా వెండితెర మీద బెనర్ ఉన్నారు ఎన్టీఆర్ ఇది ఖచ్చితంగా అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఆయనను పోయిరావాలని హస్తన కొనే టైటిల్ని ఖరారు చేసినట్టు సమాచారం ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి త్రిబులార్ సినిమాలో నటిస్తున్నారు బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దరికెక్కిస్తున్న సినిమా కావడంతో దేశం మొత్తం ఈ సినిమా కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కావచ్చని నగర్లో టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో రామ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుంటే ఎన్టీఆర్ కొమ్రంభీమిగా నటిస్తున్నారు